కానీ మనం ఏం చేస్తున్నాం, చెరుకును ఈ నీళ్లను డ్యాముల నుంచి పెట్టి మొత్తం చెరుకును ఎస్టేట్లు తయారు చేసి ఒక కేజీ పెంచడానికి 28,000 లీటర్ దాన్ని వాడి ఆ చక్కెర నుంచి మీ నోట్లో వేస్తున్నాం. ఒక్క నిమిషంలో అది గ్లూకోజ్ అయిపోతుంది. అంటే మీరు పొద్దున టూత్ పేస్ట్ నుంచి 2 కాఫీలు తాగితే 10 గ్రాములు చక్కెర మీ నోట్లో పడింది, అందులో 5 గ్రాములు గ్లూకోజ్ రెడీ అయింది. 5 గ్రాములు గ్లూకోజ్ మీ రక్తంలో ఉందంటే అక్కడికి చాలు, కానీ అక్కడితో ఆగం. ఎందుకంటే 5 గ్రాముల గ్లూకోజ్ ఖర్చు కావాలంటే మీరు గంట సేపు నడవాలి, దాదాపుగా 75 మినిట్స్. మీరు ఎవరు నడవట్లేదు, 5 గ్రాములు అలాగే ఉంది. మళ్ళా ఇడ్లీ తిన్నారు, ఆ బియ్యం 15 నిమిషాల్లో మళ్ళా 35 గ్రాముల గ్లూకోజ్ను అందించేస్తుంది, 40 గ్రాములు అయింది. దాని తర్వాత మళ్ళా ఒక కాఫీ, దాని తర్వాత 12 గంటలకు మళ్ళా మీరు మంచు మళ్ళా కాఫీ, మళ్ళా 15 గ్రాములు, మళ్ళా లంచ్ 5 కోర్స్ మీలు 7 కోర్స్ మీలు, పవర్ లంచ్, యోగా లంచ్, ఇదంతా పేర్లు పెట్టుకొని ఒక్కొక్కరు వరుసగా 10 ప్లేట్లు పెట్టుకొని అది ఇది అని తింటే మళ్ళా 30-40 గ్రాములు. మళ్ళా సాయంకాలం బోర్డాలు బజ్జీలు లేకపోతే బిస్కెట్లు, సింపోజియం అనేది ఆ స్విట్జర్లాండ్ నుంచి వచ్చి బిస్కెట్లు, లేకపోతే ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తున్నారు, అందరూ డ్రై ఫ్రూట్స్ తింటున్నారు, బాదాములు ఇది అది అని. అది ఎక్కడో పెరిగినవి పెంచినవి మనం ఎందుకు తినాలని ఒక్కరూ ఆలోచించారు. ఇన్ఫాక్ట్ ఈ దినమే పేపర్ నిన్న మన ట్రంప్ వీళ్ళంతా ఫైట్ చేస్తున్నారు, మొత్తం 65 కోట్లు వహిపోటు. అంటే మనము ఈ గోడాము బాదాములు మీద మీద పడి తింటున్నాము, నెలకు 65 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. దాంతో మీరు పల్లీలు ఒక చిన్న పిడికడు పల్లీలు తింటే చాలు, దాంట్లో నుంచి వచ్చే అందము ఆనందం అంతా దీంట్లోనే వస్తుంది, ఆరోగ్యంగానూ ఉంటారు. అంతేకాకుండా ఈ డ్రై ఫ్రూట్స్ని మీరు తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, 6 వారాలైనా ఒక చీమ రాదు. 6 వారాలు ఏంటి, 6 నెలలు పెట్టండి, ఏమీ కాదు, అలాగే ఉంటుంది. దాన్ని మైక్రో ప్రాసెసింగ్లో దాని మీద ఈ కెమికల్స్ స్ప్రే చేస్తాం, మీకు తెలియదు కూడా తెలియదు. జస్ట్ లైక్ యాపిల్స్కి అలాగే వ్యాక్సిన్ చేస్తున్నారు అలాగే. అంటే 6 నెలలైనా దానికి చీమ రాలేదండి, దాని చుట్టూ పైన పొరల్లో ఈ కెమికల్స్ ఉన్నాయని మనం ఆలోచించాలి. ఓ వాల్నట్ ఈస్ గుడ్, బాదం మంచిది, ఇది మంచిది, అది మంచిది అని అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకొని తెచ్చుకొని మీరు తింటున్నారు, రాత్రి నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళు తాగుతున్నారు. రోజు ఇవంతా వాణిజ్యీకరణ మూలకంగా ఈ పాశ్చాత్య ధోరణులు మీ తలలో అట్లయితే ఒక్కరైనా ఇంతవరకు నువ్వులు తిని అని చెప్పారు, నువ్వులు యథేచ్ఛగా పెంచుకునేవాళ్ళు, నువ్వుల్లో కూడాను మీరు చెప్పిన ఈ వాల్నట్ కానీ వాటెవర్, అందుకంటే మంచి జీవసత్వాలు పోషకాంశాలు ఉన్నాయి. ఏ డాక్టర్ అయినా ఏ న్యూట్రిషనిస్ట్ అయినా మీరు 1 గ్రామ్ నువ్వులు తినండి, నువ్వుల లడ్డు తినండి అని చెప్పారు, అవి తింటే మీరు మన రైతులకు డబ్బులు ఇస్తారు, మన రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం, కంపెనీలకు డబ్బులు ఇవ్వడం. ఎందుకు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అంతా ఈ కంపెనీల మూలకంగా ఈ కార్పొరేట్ కల్చర్లో వచ్చినట్టువే కానీ లోకల్గా పెంచుకున్న పదార్థాల్లోనూ అంటే ప్రతి ఒక్క చోట దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడు, వాళ్ళకి అది ఇచ్చాడు, మనకి ఇది ఇచ్చాడు, మనకు జాంపండ్ ఇచ్చాడు, వాళ్ళకి యాపిల్ ఇచ్చాడు. వాళ్ళు యాపిల్ తినేవండి, మనం జాంపండ్ తింటాం, మనము సీతాఫలం తింటాం, వాళ్ళు స్ట్రాబెర్రీ తింటాడు. సీతాఫలంలో అద్భుతమైన కాల్షియం ఉంది, అక్కడొకటే చోట కాల్షియం లేదు. సో మీరు పన్నీర్ తినండి, కాఫీలు తాగండి, టీలు తాగండి, చక్కెర పొద్దుటి నుంచి రాత్రి వరకు కనీసం 1 కేజీ ఒక్కొక్కరు తినేస్తున్నారు. నాకు నిన్ననే వెళ్ళి వచ్చాము సార్, వాడు చక్కెరలో మునిగి తేలుతుంది, పొద్దుటి నుంచి ఎంత చక్కెర తింటున్నారు నాకంటూ ఆశ్చర్యం. నాకు దక్షిణ భారతదేశంలో ఏంట్రా ఇలా తింటున్నారు అనుకున్నాను, అక్కడికి ఎంత షాక్. నేను యాక్చువల్లీ నార్త్ ఇండియాలో వెళ్ళిందే లేదు, ఐ హావ్ నో ఐడియా హౌ దేర్. మొన్ననే వెళ్ళాను ఇది ఫస్ట్ టైం. ఇన్ఫాక్ట్ బ్రహ్మకుమారి వాళ్ళ దగ్గరికే వాళ్ళే తింటున్నారు ఏం తింటే చక్కెర, ఏం చక్కెర తింటారు. The last thing you want to put in your mouth is sugar. మజ్జిగ వండమంటే మజ్జిగలో చక్కెర వేసేసాడు. లస్సీ అంటే మధురంగా మాట్లాడతారు, మధురంగా మాట్లాడతారు. నో, దీస్ ఆర్ ఆల్ ద ఎరుక లేకుండా మనం మన దేహాన్ని ఇలా వంచుకుంటున్నాం.
ఇన్ఫాక్ట్ బెంగళూరులో బ్రహ్మకుమారి స్వామి మొన్న లెక్చర్ ఇచ్చాను, 6 సంవత్సరాల క్రితం ఇచ్చాను నేను. అక్కడ క్యాజువల్గా 50 మందిని మేము స్టాటిస్టిక్ తీసుకుంటే 50 మందిలో 32 మందికి డయాబెటీస్. బట్ వీఆర్ ఆల్ గెటింగ్ అలాంగ్. ఓకే, ఏం చేయాలో తెలియదు. ఆ డాక్టర్ ఇస్తున్న టాబ్లెట్ తీసుకుంటున్నాం, మేనేజ్ చేస్తున్నాం.